భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాత్రమే నెరవేరుస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు లండన్ పర్యటనలో ఉన్న ఆమె శుక్రవారం అక్కడి అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కర్ అండ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ యూకే సంయుక్త కార్యదర్శి శ్యామ్ కుమార్ ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు తనకు అంబేద్కర్ ఆదర్శమని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడమే కాకుండా కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిందని అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాను నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని కవిత విమర్శించారు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు కార్యక్రమంలో టీఎస్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడర్ రాజీవ్ సాగర్ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం భారత్ జాగృతి ప్రెసిడెంట్ సుమన్ బల్మూరి భారత్ ఎన్ఆర్ఐ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ భారత్ జాగృతి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కోరబోయిన విజయ్ రాష్ట్ర కార్యదర్శి రోహిత్ రావు యూరోప్ ప్రెసిడెంట్ దన్నమనేని సంపత్ తదితరులు పాల్గొన్నారు